మినిమం 50 రూపాయలు మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు వేరమాడితే కాస్త తగ్గొచ్చు తగ్గకపోవచ్చు అవసరం ప్రయాణికులది వ్యాపారం వాళ్ళది ఎమర్జెన్సీ లేదా చేతిలో బ్యాగ్ కనపడితే అడుగడుగు మరో రకంగా ఉంటుంది ఇదంతా హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ల తీరు ఇంధన ధరలు పెంచడంతో ఛార్జీలు పెంచామని చెప్తున్నా సామాన్యులు సిటీలో తిరిగే పరిస్థితి లేదంటున్నారు పబ్లిక్ హైదరాబాద్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే సిటీ బస్సులు లేదా ఆటోలో వెళ్తారు అయితే నిత్యావసర వస్తువుల ధరల మంటలకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తోడయ్యాయి సిటీ బస్సుల ఛార్జీలు పెరిగాయి ఆటో డ్రైవర్లు కూడా ఏడాపెడా బాధిస్తున్నారు మీటర్ వేయడం బంద్ చేశారు కిలోమీటర్ దూరానికైనా 50 రూపాయలు తీసుకుంటున్నారు ఇదేంటని ప్రశ్నిస్తే మినిమం ఛార్జీ 50 చేశామని చెప్తున్నారు ఓలా ఊబర్ ఆటోలు 4 కిలోమీటర్ల లోపు 28 రూపాయలే తీసుకునేవారు ప్రయాణికులు అలవాటు పడ్డాక వాళ్ళు కూడా టైం ని బట్టి భారీగానే ఛార్జ్ చేస్తున్నారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగినందుకే ఛార్జీలు పెంచామంటున్నారు ఆటో డ్రైవర్లు అయితే పెరిగిన ఇంధన ధరలకంటే ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు వంట గ్యాస్ ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా కొద్ది దూరానికే 50 నుంచి 100 రూపాయలు వసూలు చేస్తుండడంతో జేబులు గుల్లవుతున్నాయి అంటున్నారు ప్రయాణికులు అవసరం కాబట్టి ఎలాగోలా బేరమాడో ఆటో డ్రైవర్లు అడిగినంత ఇచ్చో ప్రయాణం చేస్తున్నామని చెబుతున్నారు ఆర్టీసీ బస్సులు స్టాపులకు రావని ఒకవేళ వచ్చినా టైంకు గమ్యస్థానానికి చేరుకుంటామో లేదో నమ్మకం లేదు అందుకే ఛార్జీలు ఎక్కువైనా ఆటోల్లో వెళ్ళక తప్పడం లేదంటున్నారు ఎక్కువనే ఉన్నాయండి 50 కి అబౌవ్ వెళ్తున్నారు కానీ తక్కువ అయితే లేదు ఇవ్వాల్సింది అదైతే ఫస్ట్ షేర్ అవునండి మనం ఖచ్చితంగా ఎక్కడికైనా ఎమర్జెన్సీలో వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు అడిగిన దానికి మనం అగ్రీ చేసి ఇవ్వాల్సింది అమౌంట్ మార్నింగ్ ఇప్పుడు 200 కి వచ్చాము అదే సేమ్ డిస్టెన్స్ ఇప్పుడు 250 ఆ 300 ఇట్లా ఉంటుంది ఒక కిలోమీటర్ కి వెళ్ళాలంటే 35 రూపాయల నుంచి 45 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి యాక్చువల్ అయితే అంత ఉండదు ఒక 15 రూపాయస్ 20 రూపాయస్ అంటే మ్యాక్స్ అవుతది కానీ వాళ్ళు ట్రావెల్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు 50 రూపాయస్ కంటే తగ్గ రారండి అది మినిమం 45 రూపాయస్ 50 నేను ఇక్కడ షేక్పేట్ నుంచి బంజాల్స్ రావడానికి వాళ్ళు మినిమం 150 రూపాయస్ తీసుకుంటున్నారు ఓలాలో బుక్ చేసుకుంటే క్యాన్సిల్ చేసి మరి వాళ్ళు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు ఏమనంటే పెట్రోల్ డీజిల్ రేట్ పెరుగుతున్నాయి ఏం చేయలేమని అంటున్నారు ఇష్టం ఉంటే ఇవ్వండి లేకుంటే లేదు మీటర్ అయితే కరెక్ట్ మీటర్ వల్లనే ఏమైనా కంట్రోల్ చేయగలుగుతాం లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఛార్జ్ చేస్తారు లేదంటే రోడ్డుగా బిహేవ్ చేస్తారు సాధారణ ఆటో డ్రైవర్ల పరిస్థితి మీటర్ వేయకుండా బాధిస్తుంటే ఓలా ఊబర్ డ్రైవర్లు మరో విధంగా దోపిడీ చేస్తున్నారు బుకింగ్ పై 5% జీఎస్టీ వసూలు చేస్తున్నారు వెయిటింగ్ ఛార్జీల పేరుతోనూ దోచుకుంటున్నారు కొందరు ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు దారి మళ్లించి బుకింగ్ లో చూపించిన ఛార్జీల కంటే ఎక్కువగా దండుకుంటున్నారు కొందరు బుకింగ్ క్యాన్సిల్ చేసి డైరెక్ట్ గా కాల్ చేసి మరీ అదనంగా అమౌంట్ వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి అత్యవసరం అనుకున్న టైంలో ఆటోలు దొరకవని పీక్ టైం వర్షం పడుతున్న టైంలో ఇష్టం వచ్చినట్లు ఛార్జీలు కలెక్ట్ చేస్తున్నారంటున్నారు ప్రయాణికులు ఇంధన ధరల సాకు చూపెట్టి ఆటో డ్రైవర్ల బాధుడుకు అంతే లేదని చెబుతున్నారు సో అట్లా మనకి ఓలా గానీ ర్యాపిడో గానీ మనకి సేఫ్ అండ్ వి నో ఎగ్జాక్ట్ గా ఈ ప్రైస్ తో మనం ఇక్కడికి వెళ్ళిపోతామని ఆమె ఎందుకు మరి మీటర్స్ అనేవి పోయినాయి ఆ కాన్సెప్ట్ అనేది తెలియట్లేదు ఆ మీటర్ అనే కాన్సెప్ట్ ఎందుకు పోయింది అది ఎవరు మానిటర్ చేయట్లేదు చేయాలి అట్లా మాట్లాడుకునేది వెళ్ళేది చాలా తగ్గిపోయింది ఇట్స్ ఓన్లీ ఐదర్ డైరెక్ట్గా వెళ్ళడం లేకపోతే ఓలా బుక్ చేసుకొని పోవడమే చిన్న డిస్టెన్స్కి కూడా చాలా ఎక్కువ అడిగేస్తున్నారు చాలాసార్లు అసలు ఆటోస్ బుక్ అవ్వవు చాలాసార్లు ట్రై చేసాం మేము 2-3 టైమ్స్ ట్రై చేసినా కూడా క్యాన్సిల్ చేసేస్తారు కాల్ చేసినా కూడా మళ్ళీ కట్ అయిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసేస్తారు బుక్ చేసింది కూడా ఇంకా ఎక్కువ అడుగుతారు ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువ తప్పని పరిస్థితులు వెళ్తుంటాం కాబట్టి ఇంకా ఎక్కువే పే చేయాల్సి వస్తుంటుంది అంటే ఎవ్రీ 2 కిలోమీటర్స్కి కూడా మినిమం 120 ఛార్జ్ చేస్తారు ప్రతిసారి మెట్రో నుంచి కాలేజ్కి రావడానికి కూడా చాలా కష్టమవుతుంది అండ్ కొన్నిసార్లు వర్షం పడినప్పుడు కూడా ప్రైజెస్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెంచేస్తారు కొంచెం ఎంత పెట్రోల్ కాస్ట్ పెరిగినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కొంచెం కష్టమవుతుంది ప్రతిసారి 120 ఎవ్రీ 2 కిలోమీటర్స్కి 120-100 అని ఇవ్వలేక చాలా కష్టమవుతుంది అఫోర్డబుల్ ఫేర్స్ పెట్టి అండ్ ఇవి నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఆటో బుక్ చేసుకొని వెళ్ళే విధంగా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లు మీటర్ల ప్రకారం డబ్బులు వసూలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆటోలు క్యాబ్స్ దోపిడీని అడ్డుకోవాలని జనం కోరుతున్నారు.